నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. దైనందిన జీవితంలో ఆరోగ్యంపై ఎవరు ఎక్కువ శ్రద్ధ చూపించట్లేరు. ఉరుకుల పరగ జీవితంలో ఆహారం కూడా అలాగే తీసుకుంటున్నారు. అసలు ఎలా తినాలి, ఎలా ఏం తినాలి అనే దానిపైన ఎక్కువ అవగాహన ఎవరికి ఉండట్లేరు. ఈరోజు మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కలబంద అనేది ఎక్కువగా మనము హెల్త్ టిప్స్లో వాడుతూ ఉంటాం, బ్యూటీ టిప్స్లో వాడుతూ ఉంటాము. అసలు కలబంద గురించి చెప్పండి, ఎవరికి ఎక్కువగా ఎలా యూజ్ చేయాలో తెలీదు, యూజ్ చేస్తారు కానీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మాట్లాడుకునేటన్ని చేశారనుకో, అంటే రైసు, గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, సిగరెట్లు ఇవన్నీ నిలిపేసి, మందు నిలిపేసి రైట్ ఫుడ్ తిని సాయంత్రము సీజనల్ ఫ్రూట్స్ తిని గమ్మున పడుకుంటే కలబంద అవసరమే లే. సో ఓకే, కలబంద ఎవరికి అవసరమో, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా జెనెటికల్గానో ఎవరికోనో కాల్తేనో ఇంకోటో వీటికి, ప్లస్ గట్ యాక్చువల్గా కలబంద జ్యూస్ కూడా తాగొచ్చు. దాంట్లో చాలా ఈ సమ్మర్కి తట్టుకునే శక్తి వచ్చే న్యూట్రిషన్ చాలా ఉంటుంది, మినరల్స్ అనేవి ఉంటాయి. పర్టికులర్ స్కిన్కు కూడా చాలా బాగా వాడతారు. ఈ ఎగ్జిమా, సోరియాసిస్ ఇవన్నీ ఉండే వాళ్ళకి ఈ వేరే ఇనార్గానిక్ కెమికల్ ఫుడ్ తింటే కూడా వస్తుంది. సో అవి అవాయిడ్ చేయాలి ఫస్ట్, మళ్ళీ ఇవి పనిచేస్తాయి. సో అవి అవాయిడ్ చేయకుండా ఇది పూస్తే కూడా పని చేస్తుంది, నా నమ్మకం లే. ఎవరికైనా పనిచేస్తే లక్కీ వాళ్ళు. సో ఇది ముఖ్యంగా చర్మముకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి దాంట్లో మంచి గానిగలు ఆడిచ్చిన కొబ్బరి నూనె కలిపి పట్టిస్తే ఈ డ్రై స్కిన్, చర్మం పొట్టి వెళ్ళిపోయేది, సోరియాసిస్ వీటికి పనిచేసేదానికి స్కోప్ ఉంది. దాని జ్యూస్ తాగితే కూడా పొట్టలో మంచిదే. ఓకే, అంటే వేడి తీసేయడానికి ఎక్కువగా ఈ జ్యూస్ అనేది తాగుతూ ఉంటారని అంటుంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అంటే వేడి ఎందుకు వస్తుంది? మీ ఇల్లు క్లీన్ చేయాలా, నీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి క్లీన్ చేయమంటే ఎడ చేస్తావు? పాసిబుల్ కాదు. అంటే ట్రై చేసామనుకో, ఏదో కొంచెం వేసి తుడుస్తావు, ఏదో చేస్తావు, ఆ మురికి అంతా అట్లే ఉంటాయి నీళ్ళు, మురికి నీళ్ళు వాడతావు, ఏదో చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, లోపల మనకి ఈ 70 ట్రిలియన్ల సెల్స్ రిజినివేట్ అవుతూ ఉంటాయి, ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, కంబషన్ జరుగుతూ ఉంటుంది, ఫైర్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ వస్తూ ఉంది, ఏమో జరుగుతా, దాని టాక్సిన్స్ ఏర్పడతాయి. వాటికి హైడ్రేషన్, మన బాడీలో 70% వాటరే కదా, సో వీటికి హైడ్రేషన్కి నీళ్ళు ఎక్కువ కావాలా. సో నీళ్లు సరిగా తాపతి వేడి వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమి, బాడీలో ఉండే బాడీ రిక్వైర్మెంట్ సరిపోయి నీళ్ళు లేకపోతే యూరిన్ ఫ్రీగా పాస్ కాకుండా ఎల్లోగా వస్తుంది, మంట పడుతుంది, ఏదో ప్రాబ్లం అంతా అవుతుంది. సో ఎప్పుడైతే మీరు సఫిషియంట్ వాటర్ తాగుతారు, ఇప్పుడు భోజనం భోజనం మధ్యలో తాగాలి, భోజనం చేసే ముందర మనం టైం ఉండదు కదా, చాలా బిజీగా ఉంటాము. సో ఇప్పుడు నీళ్లు దప్పైతే అప్పుడు తాగం, ఇంటికి పోయి భోజనం కూర్చునేటప్పుడు అప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగేస్తాం. ఏమవుతుంది, లోపల జ్యూసెస్ రెడీగా ఉంటాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, బైలు, గీళ్ళన్నీ బాగా అరిగించేదానికి. నీళ్ళు తాగితే ఏమవుతుంది, బాగా వేడిగా ఉండే నూనెలో మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకొస్తే సలక అయిపోయినట్టు అయితే దాంట్లో బజ్జీలు వేస్తే ఉడకవు, మీరు అప్పుడు తింటారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆరగల, గిరగల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే మీరు నీళ్ళని భోజనానికి భోజనానికి మాత్రం తాగుతారో అప్పుడు మీకు వేడి అనేది ఉండదు. చాలామంది నాకు యూరిన్ వాసన వస్తుంది దగ్గర ఫోన్ చేస్తారు, నీళ్ళు నీళ్ళు తాగే అలవాటు 8 లీటర్లు తాగుతావు సరే, బాగా భోజనం చేసిన తాగా సరే, భోజనాన్ని భోజనాన్ని మధ్యలో 1/2 లీటర్ తాగు మినిమము, 2 సార్లు కాదు, 1/2 లీటర్ ఒకసారి, 1/2 లీటర్ ఒకసారి తాగు, భోజనం కూర్చునేటప్పుడు తినదు, అంటే భోజనం ముందర తర్వాత 1/2 అవర్ తిన తాగద్దండి సరే, భోజనం తర్వాత సాయంత్రం భోజనం మళ్ళీ 2 సార్లు తాగండి. సో మీరు నీళ్లు తాగండి రా 1/2 లీటర్ అంటే 100 ml టీ తాగుతారు. సో దాంట్లో కూడా నీళ్లు ఉండయి, ఇంతే కదా నీళ్ళు ఉండేది, సరిపోదు. టీలో ఉండే చెత్త చెదారము అవి డ్యామేజ్ చేసేది, కలర్లు గిల్లర్లు అవన్నీ అది కాక మీకేం చేస్తాయి, దప్పైన నీళ్ళు తాగబడి టీ తాగితే ఎట్లా, కూల్ డ్రింక్ తాగితే ఎట్లా. సో అవి సరిపోక ఒంటికి ఎల్లోకి వస్తాయి, డిహైడ్రేషన్ అవుతుంది, నానికి పెడస కట్టిపోతుంది, కళ్ళు డ్రై అవుతాయి, స్కిన్ పొడిబారిపోతుంది, సోరియాసిస్ ఎక్కువైతుంది, ఎగ్జిమా వస్తుంది, పొట్టలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇన్నిటికీ కారణము మంచి నీళ్లు కరెక్ట్గా తాగడమే. కానీ ఎవరికి స్పెసిఫిక్గా అందరూ 5 లీటర్లు తాగల్లా అనేది ఏం లేదు. సమ్మర్లో ఎక్కువ తాగుతారు, వింటర్లో తక్కువ తాగుతారు. బాడీ పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ అవసరమవుతుంది, కొంతమందికి బేసిక్గానే నీళ్ళు ఎక్కువ దప్పి అవుతుంది, వాళ్ళు తాగుతారు. మిగతా వాళ్ళందరికీ ఒకేగా 4 లీటర్లు పెట్టుకొని తాగి ఆ లెక్క ఏం లేదు, బాగా వాన పడుతూ ఉంది, చల్లగా ఉంది, బయటకు పోవాలా, ఇంట్లో పడుకోండావు, నీకు శారీరక శ్రమ లేదు, నీళ్ళు తక్కువే. ఇప్పుడు డీజిల్ వేస్తావు బండికి, విజయవాడకు పోతే మళ్ళా డీజిల్ అవసరమవుతుంది. నువ్వు ఫుల్ చేసి ఇంట్లోనే పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ డీజిల్ ఎందుకు అవసరము? నీకు పని చేయకుండా ఇంట్లో ఉంటే నీళ్ళు అంత అవసరం అడగదు బాడీ. అప్పుడు నీళ్ళు 4 లీటర్ నీళ్ళు తాగి, పడుకునే ముందు 1 లీటర్ నీళ్ళు తాగి, మన రాత్రంతా నాకు ఒంటికి వస్తాను సరే, ఒంటికి రాకుండా ఏమవుతుంది, రాత్రి అంతా తాగి పడుకుంటే ఒంటికి వస్తుంది కదా.
ఎప్పుడు తాగాలి నీళ్ళు, నువ్వు నడిచేటప్పుడు, ఎండకు పోయినప్పుడు ఎప్పుడు శారీరక శ్రమ చేస్తారు వాళ్ళు ఎక్కువ తాగాలి నీళ్ళు. తాగకపోతే మంచిది కాదు, డేంజరు. కిడ్నీలు దెబ్బతింటాయి, యూరిన్ బ్లాడర్ దెబ్బతింటుంది, అన్ని రకరకాల స్కిన్ ప్రాబ్లం అన్నీ వస్తాయి. ఈ ఇంట్లో కూర్చొని ఉండే వాళ్ళకి సాయంత్రానికి నిలిపేయచ్చు నీళ్ళు, సాయంత్రం 5 గంటలు నీళ్ళు అవసరం లే. మళ్ళీ భోంచేసేటప్పుడు 1/2 లీటర్ 1/2 గ్లాసు కొంచెం ఎంత అవసరం అంత తాగేస్తే చాలు. ఎందుకంటే మనం తినే ఫుడ్లో కూడా, మనం తినే ఫ్రూట్స్లో కూడా, మనం తినే ఆకుకూరలో కూడా, మన తినే అన్నంలో కూడా వాటర్ ఉంది కదా. సో వాటర్ని స్పెసిఫిక్గా ఈ టైంలో ఈ నీళ్లు ప్రతి ఒక్కరు తాగాలనే రూల్ ఏం లేదు. జనరల్గా 2 లీటర్లన్నా తాగితే మంచిది రోజుకి. అదే లెక్క పెట్టుకుని 5-6 తాగుతా ఉంటాను నేను భలే అని ఉండిపోతా ఉండి పని లేకుండా, అది కరెక్ట్ కాదు.